नमस्ते फ्रेंड्स, नेनु मी रजनीकांत। ఒకవేళ సెంట్రల్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నట్లయితే జనసేనకు లాభమా నష్టమా అనేది మనం గనుక పరిశీలించినట్లయితే పవన్ కళ్యాణ్ గారు 2014 లో టీడీపీకి సపోర్ట్ చేశారు, తర్వాత 2019 వరకు తను జనసేనని నిర్మించుకోవడంలో క్షేత్రస్థాయి నిర్మాణం అనేది జరగలేదు। తనకున్నటువంటి ఈ సినిమాటిక్ ఫాలోయింగ్ ఎక్కడైనా ఏడ మీటింగులు పెట్టినా కొన్ని లక్షల్లో మీటింగ్కి జనాలు రావడం చూసి తను నాకు చాలా ఫాలోయింగ్ ఉంది, ఇది సరిపోతుంది, దీంతోటే నేను రాజకీయం చేయొచ్చు, దీంతోటే ఒక 20-30 సీట్లు గెలవొచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశించడం జరిగింది। కానీ 2019 రిజల్ట్స్ చూస్తే తను గెలవలేదు, తను అనుకున్న వాళ్ళు ఎవరు గెలవలేదు, అనుకోకుండా ఎవరో ఒక ఎమ్మెల్యే గెలిచాడు తప్ప తను అనుకున్న వాళ్ళు ఎవరు గెలవలేదు। అంటే తన వెనకాల ఉన్నటువంటి సినిమాటిక్ క్రౌడ్ ఏదైతుందో, సినిమాటిక్ ఫాలోయింగ్ ఏదైతుందో అది రాజకీయంగా ఓటుని ఆర్గనైజ్ చేయడంలో ఫెయిల్ అయిందన్న అన్నది వాస్తవం। సో దీన్ని గమనించైనా 2019 తర్వాత పవన్ కళ్యాణ్ గారు క్షేత్ర స్థాయికి వెళ్లి గ్రామాల లెవెల్లో, విలేజ్ లెవెల్లో, మండల లెవెల్లో, జిల్లా స్థాయిలో తన పార్టీ నిర్మాణం చేస్తాడు, వేరే పార్టీలో ఉన్నటువంటి అసంతృప్తులను తీసుకొచ్చుకుంటాడు, తద్వారా రాజకీయంగా ఆర్గనైజేషన్ను బిల్డ్ అవుతుంది, తద్వారా తను స్ట్రాంగ్ పొజిషనింగ్ అవుతాడని చెప్పి మనందరం ఆశించాం। కానీ 2.5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు అది చేసినటువంటిది మనం చూడట్లేదు। తన అలా ప్రయత్నం చేయడం కానీ, అంటే క్షేత్ర స్థాయిలో జనసేన నిర్మించడానికి తను ఎలాంటి ప్రయత్నం చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు అన్నది ఎవరికి అర్థం కావట్లేదు। అంతేకాకుండా తనకున్నటువంటి సమస్యల దృష్ట్యా తను ఈ మధ్యలో సినిమాలలో కూడా మళ్ళీ చేస్తున్నాడు, సినిమాల ద్వారా వచ్చినటువంటి ఏదైతే డబ్బు ఉంటుందో దాన్ని రాజకీయంగా తను పెట్టాలనేటువంటి ఒక ఆలోచనతో అందరినీ డబ్బుల కోసం అడగడం కంటే నీ స్వతహాగా సంపాదించుకొని నా పార్టీ నిర్మాణానికి ఉపయోగించుకోవాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో తను సినిమాలు కూడా చేయడం జరుగుతుంది। కానీ ఆల్రెడీ సినిమాలు చేయడం వల్ల తనకి సమయం దొరకట్లేదు, తను పార్టీకి పెట్టాల్సినటువంటి సమయాన్ని పెట్టలేకపోతున్నాడు అనేది కార్యకర్తల్లో కానీ లీడర్లో కానీ వస్తున్నటువంటి చర్చ। ఆల్రెడీ సినిమాలలోకి వెళ్ళడం వల్ల తనకు సమయం దొరకట్లేదు, పార్టీ నిర్మాణానికి తన సమయం ఇవ్వలేకపోతున్నాడు, మళ్ళీ ఇప్పుడు దాని మీద ఈ సెంట్రల్ మినిస్టర్ కనుక తీసుకున్నట్లయితే తనకు సమయం ఎక్కడి నుంచి దొరుకుతుంది అనేది పెద్ద సమస్య। ఎందుకంటే సెంట్రల్ మినిస్టర్ అనేది చాలా బాధ్యతతో కూడుకున్నటువంటి విషయం। తను సెంట్రల్ మినిస్టర్ తీసుకున్న తర్వాత తను ఢిల్లీ స్థాయిలో కానీ వివిధ రాష్ట్రాలలో విపరీతంగా తిరగాల్సి ఉంటుంది, మీటింగ్లు ఆర్గనైజ్ చేసుకోవాల్సి ఉంటుంది, కొన్ని ప్రోటోకాల్ మీటింగ్స్ తను అటెండ్ కావాల్సి ఉంటుంది, కాబట్టి తన యొక్క సమయాన్ని ఎక్కువగా సెంట్రల్ మినిస్టర్కే వెచ్చించాల్సి ఉంటుంది, కాబట్టి అప్పుడు మళ్ళీ తను సినిమాలలో యాక్ట్ చేయడానికి సమయం దొరకదు, అదేవిధంగా తన పార్టీని నిర్మించుకోవడానికి కావాల్సినటువంటి సమయము దొరకకపోవచ్చు। కాబట్టి ఇప్పుడున్నటువంటి తన పొజిషన్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే సెంట్రల్ మినిస్టర్ కంటే ఎక్కువ, ఎందుకంటే పదవులు ఉంటుంటాయి, వస్తుంటాయి, పోతుంటాయి, రేపు భవిష్యత్తులో కూడా ఎన్నో అవకాశాలు తనకు రావచ్చు, కానీ తనకున్నటువంటి సమయాన్ని ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇంకో 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్ ఉంది, కాబట్టి తను అత్యధికంగా సీట్లు గెలవాలి, గెలిచి ఆంధ్రప్రదేశ్లో తన పొజిషన్ని కాపాడుకోవాలి రాజకీయంగా అనుకుంటే తను సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుండా తను పార్టీ నిర్మాణం మీదనే ఎక్కువగా సమయాన్ని కేటాయించినట్లయితే బాగుంటుంది అనేది నా యొక్క విశ్లేషణ। కాబట్టి తను పార్టీ నిర్మాణానికి కావాల్సినటువంటి సమయాన్ని కేటాయించి ఎక్కువ మోతాదులో రాజకీయంగా కావాల్సినటువంటి ఫ్యాన్ బేస్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది, ఈ సినిమా ఫ్యాన్ బేస్ మీద ఆల్రెడీ తను నమ్ముకొని ఒకసారి మోసపోయాడు, కాబట్టి మళ్ళీ అది రిపీట్ కాకుండా ఉండాలంటే రాజకీయంగా పలుకుబడినటువంటి క్యాడర్ని బిల్డ్ చేసుకుంటే బాగుంటుంది, కాబట్టి తన సమయం ఎక్కువగా అక్కడే పెడితే బాగుంటుంది, కాబట్టి ఈ అన్ని ఫ్యాక్టర్స్ని దృష్టిలో పెట్టుకొని అటు ఆర్థికంగా తను బలపడాలి, సినిమాలు చేసి ఇటు పార్టీ క్యాడర్ని కూడా నిర్మాణం చేసుకోవాలి, కాబట్టి ఈ సందర్భంలో తను సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుండానే బాగుంటుంది। తను గనక బలంగా తయారైనట్లయితే, ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదిగినట్లయితే ఇలాంటి అవకాశాలు ఎన్నో వస్తాయి, తనకు ఏజ్ దృష్ట్యా కూడా చాలా సమయం ఉంది, కాబట్టి ఇప్పుడే తను తొందరపడి ఈ సెంట్రల్ మినిస్టర్ తీసుకోకుండా ఉంటేనే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన। ఇదండి నా విశ్లేషణ, మీరు దీన్ని ఏకీభవిస్తారో లేదో నాకు తెలియదు, మీలో ఒకవేళ వేరే ఏదన్నా అనాలిసిస్ కనుక ఉన్నట్లయితే, ఇంతకంటే బెటర్ ఏదైనా ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి, ఒకవేళ నా అనాలిసిస్తో మీరు ఏకీభవించినా కానీ దాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి, ధన్యవాదాలు। అంటే అడ్జస్ట్ అయిపోయి ఎమ్మెల్యేగా ఉన్నాడు కదా, అంటే దాన్ని సమర్థిస్తున్నారా మీరు, అట్లా ఉండడం బెస్ట్ అంటున్నారా, లేదంటే టైం తీసుకోవాలి? లేదండి, బేసిక్గా నేను అతను టీఆర్ఎస్లో ఉండాలా లేదా అనే దాంట్లో ఒక అభియోగం వచ్చినప్పుడు ఒక మినిస్టర్ నుంచి తనని